తెలుగు చిత్రసీమలో అజాతశత్రువు శోభన్ బాబు 3 దశాబ్దాల పాటు హీరోగా వెలుగొందిన చిత్ర పరిశ్రమలో ఎవ్వరితోనూ వివాదం అనేది లేకుండా అందరితో మంచిగా ఉండి అందరితోనూ మంచి అనిపించుకున్న ఏకైక పెద్ద హీరో హీమేన్ శోభన్ బాబు మాత్రమే. ఎలా అనుకుంటున్నారా? అయితే వివరాల కొరకు ఈ వీడియో పూర్తిగా చూడండి. 4 అగ్ర హీరోలు ఉన్నప్పుడు ఆ మిగతా 3 అగ్ర హీరోల సొంత చిత్రాలలో నటించిన హీరోను ఏమంటారు? అజాతశత్రువనే అంటారు. నటరత్న ఎన్టీఆర్ సొంత చిత్రాలైన సీతారామ కళ్యాణం మరియు శ్రీకృష్ణ పాండవీయం చిత్రాలలోనూ, డాక్టర్ అక్కినేని సొంత సంస్థ అన్నపూర్ణ వారి పూలరంగడులోనూ, హీరో కృష్ణ సొంత చిత్రం కురుక్షేత్రంలోనూ శోభన్ బాబు నటించడం ఆయన వివాదరహిత నట జీవితానికి నిదర్శనం. అలాగే ప్రముఖ నటి అంజలీదేవి సొంత చిత్రం చండీప్రియలో, ప్రముఖ నటుడు చలం సొంత చిత్రం సన్నాయి అప్పన్నలోనూ, ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి సొంత చిత్రం కార్తీక దీపం ధర్మచక్రం చిత్రాలలోనూ, ప్రముఖ నటి లక్ష్మి సొంత చిత్రం బంధాలు అనుబంధాలు చిత్రంలోనూ, ప్రముఖ నటి విజయలలిత సొంత చిత్రం దేవుడు మామయ్య చిత్రంలోనూ, ప్రముఖ నటుడు మురళీమోహన్ సొంత చిత్రం ముగ్గురు మిత్రులలోనూ, ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ సొంత చిత్రం ఇద్దరు దొంగలు మరియు అడవిరాజా చిత్రాలలోనూ, ప్రముఖ నటుడు బాలయ్య సొంత చిత్రం చెల్లెలి కాపురం, నటుడు సీతారాం సొంత చిత్రం రక్తసింధూరం చిత్రంలోనూ, ప్రముఖ హాస్య నటుడు పద్మనాభం సొంత చిత్రం పొట్టి ప్లేడర్లోనూ, ప్రముఖ హాస్య నటుడు పేకేటి శివరాం సొంత చిత్రం చుట్టరికాలలోనూ, హీమేన్ శోభన్ బాబు హీరోగా నటించడం ఆయన మీద వాళ్ళందరికీ ఉన్న మంచి అభిప్రాయము మరియు శోభన్ బాబు బాక్స్ ఆఫీసు స్టామినాను తెలియజేస్తున్నది. ప్రముఖ దర్శకుడు వి మధుసూదన్ రావు సొంత కలర్ చిత్రం కళ్యాణ మండపంలో హీరో కూడా హీమేన్ శోభన్ బాబే. ప్రముఖ జర్నలిస్ట్ వాసిరాజు ప్రకాశం నిర్మించిన తొలి చిత్రం కాలం మారిందిలో శోభన్ బాబు హీరోగా నటించారు. తన మేకప్ మ్యాన్ పోతరాజు బలిదానం మరియు దానవుడు కాకుండా మరో హీరో మేకప్ మ్యాన్ జయకృష్ణ, కృష్ణార్జునులు, జాకీ, మిస్టర్ భరత్ కూడా అత్యధికంగా శోభన్ బాబుతో చిత్ర నిర్మాణం కావించడం హీమ్యాన్ అజాతశత్రువు అన్న విషయం తేట తెల్లం చేస్తున్నది. ప్రముఖ పంపిణీదారులు లక్ష్మీ చిత్ర, వై హరికృష్ణ దేవాలయం మరియు కళ్యాణ తాంబూలం చిత్రాలు మరియు కేశవరావు ధర్మపీఠం దద్దరిల్లింది చిత్రాలను నటభూషణ శోభన్ బాబుతోనే నిర్మించడం విశేషం. ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎస్ వెంకటరత్నం నిర్మించిన అందరూ దొంగలే మరియు ఈ తరం మనిషి చిత్రాలలో హీరో నటభూషణుడే. ప్రముఖ స్టూడియోస్ సారథి స్టూడియోస్ వారు నిర్మించిన మైనర్ బాబు మరియు జైలు పక్షి చిత్రాలలో హీరో హీమ్యాన్. చిత్ర పరిశ్రమలో అందరి బంధువు కళాబంధు టి సుబ్బరామరెడ్డి నిర్మించిన తొలి చిత్రం జీవన పోరాటంలో శోభన్ బాబు హీరోగా నటించారు. ఇక ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలైతే దాదాపు అన్నిటిలోనూ హీరోగా హీమ్యాన్ నటించడం విశేషమని చెప్పాలి. తెలుగులోనే నెంబర్ 1 చలన చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు హీమ్యాన్తోనే అత్యధిక చిత్రాలను నిర్మించడం మరో విశేషం. ప్రముఖ నిర్మాత డివిఎస్ రాజు జీవన జ్యోతి, జీవిత నౌక, దోషి నిర్దోషి చిత్రాలను నటభూషణ హీరోగా నిర్మించారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థ జెమినీ వారు అత్యధికంగా హీమ్యాన్ హీరోగా 3 చిత్రాలు మనుషులు మారాలి, కన్నవారి కలలు మరియు అందరూ మంచివారే నిర్మించడం హీమ్యాన్ రేంజ్కు నిదర్శనం. దక్షిణ భారతదేశంలో మరో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఏవిఎం వారు హీమ్యాన్ హీరోగా పుట్టినిల్లు మెట్టినిల్లు, బంధం చిత్రాలను నిర్మించారు. విజయ సంస్థ హీమ్యాన్ హీరోగా గంగా మంగా చిత్రమును నిర్మించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ
వైజయంతి మూవీస్ వారు నిర్మించిన అశ్వమేధంలో నటభూషణ ఒక ప్రధాన పాత్రలో నటించారు. ప్రముఖ దర్శక నిర్మాత క్రాంతి కుమార్ నిర్మించిన తొలి చిత్రం శారదలోను, ఆయన నిర్మించిన మరో చిత్రం మోసగాడులోను ఈ మ్యాన్ హీరోగా నటించారు. ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ వారు నిర్మించిన తొలి రెండు చిత్రాలు మునగాడు మరియు బంగారు చెల్లెలులోను ఈ మ్యాన్ హీరోగా నటించారు. అడవి రాముడు లాంటి సెన్సేషనల్ హిట్ అందించిన ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ సత్యచిత్ర వారి తొలి రెండు చిత్రాలు తహసీల్దార్ గారి అమ్మాయి మరియు ప్రేమబంధం చిత్రాల్లో ఈ మ్యాన్ శోభన్ బాబే హీరో. నటరత్న ఎన్టీఆర్తో వేటగాడు, కొండవీటి సింహం లాంటి మెగా హిట్ చిత్రాలు నిర్మించిన రోజా సంస్థ నటభూషణతో కోడెత్రాచు చిత్రమును నిర్మించారు. ప్రముఖ చలనచిత్ర నిర్మాత సుందర్లాల్ నహతా మరియు ఆయన తనయుడు శ్రీకాంత్ నహతా ఈ మ్యాన్తో వీరాభిమన్యు, చేసిన బాసలు మరియు గిరిజా కళ్యాణం చిత్రాలను నిర్మించారు. ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ ఉషశ్రీ వారు ఈ మ్యాన్తోనే అత్యధిక చిత్రాలను నిర్మించారు. పసిడి మనసులు, విచిత్ర దాంపత్యం, మానవుడు దానవుడు మరియు మానవుడు మహనీయుడు. ప్రముఖ నిర్మాత కె రాఘవ ఈ మ్యాన్తో జగజ్జటీలు మరియు జగజ్జింత్రిలు నిర్మించారు. ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు ఈ మ్యాన్తో రాధాకృష్ణ చిత్రమును నిర్మించారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు అనురాధ టింబర్ డిపో, చదలవాడ బ్రదర్స్, నటభూషణతో జీవిత ఖైదీ మరియు అడవి దొర చిత్రాలను నిర్మించారు. ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ జగపతి వారు ఈ మ్యాన్తో మంచి మనుషులు మరియు పిచ్చి మహారాజు చిత్రాలను నిర్మించారు. ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ మారుతి ప్రొడక్షన్స్ నిర్మించిన తొలి రెండు చిత్రాలు బాబు మరియు రాజా చిత్రాలలో హీరో హీమ్యాన్ శోభన్ బాబే. ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ యువచిత్ర నటభూషణ హీరోగా గోరింటాకు మరియు అభిమన్యుడు చిత్రాలను నిర్మించారు. ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ కౌముది అధినేత ఎంఎస్ రెడ్డి నిర్మించిన అత్యధిక చిత్రాలలో హీరో హీమ్యాన్, భార్య, కలసిన మనసులు, కోడె నాగు, నాయుడు బావ, రామబాణం. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన తొలి చిత్రం డ్రైవర్ బాబులో శోభన్ బాబే హీరో. ఆయన నటభూషణతో చట్టంతో చదరంగం కూడా నిర్మించారు. బాలీవుడ్లో కూడా ప్రముఖ హీరోలతో చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు తెలుగులో అత్యధికంగా హీమ్యాన్తోనే చిత్ర నిర్మాణం కావించడం హీమ్యాన్ రేంజ్ను చెప్పకనే చెబుతున్నది. దేవుడు చేసిన పెళ్ళి, ముగ్గురు మనగాళ్ళు. ప్రముఖ నిర్మాత రాశి మూవీస్ నరసింహారావు నిర్మించిన అత్యధిక చిత్రాలలో హీరో నటభూషణ మాత్రమే బావా మరదళ్ళు, మహారాజు, పున్నమి చంద్రుడు, భార్యాభర్తలు. ప్రముఖ నిర్మాత డి శివప్రసాద్ రెడ్డి నిర్మించిన తొలి చిత్రం హీమ్యాన్ హీరోగా నటించిన శ్రావణ సంధ్య. ఆయన నటభూషణతో మరో చిత్రం కార్తీక పౌర్ణమి కూడా నిర్మించారు. ప్రముఖ నిర్మాత బూరుగపల్లి శివరామకృష్ణ నటభూషణతో ఏమండి ఆవిడ వచ్చింది లాంటి సూపర్ హిట్ చిత్రమును నిర్మించారు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ నటభూషణతో బలరామకృష్ణుల చిత్రమును నిర్మించారు. ప్రముఖ నిర్మాత విజయ రామారావు నటభూషణతో పండంటి జీవితం, ప్రేమమూర్తులు లాంటి సిల్వర్ జూబ్లీ హిట్స్ మరియు సంపూర్ణ ప్రేమాయణం లాంటి శతదినోత్సవ చిత్రాలను నిర్మించారు. ప్రముఖ క్రైమ్ చిత్రాల నిర్మాత వైవీరావు నటభూషణతో పుణ్యం కొద్ది పురుషుడు చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి నిర్మించిన అన్ని చిత్రాలలోనూ అత్యధికంగా 11 కేంద్రాలలో 100 రోజులు ఆడిన చిత్రం కోటళ్ళు వస్తున్నారు జాగ్రత్తలో నటభూషణే హీరో. అలాగే ఆయన హీమ్యాన్తో కోరుకున్న మొగుడు చిత్రం కూడా నిర్మించారు. ఇక సినిమాలు తీస్తే శోభన్ బాబుతోనే తీస్తాము అని ఆయనతో చిత్ర నిర్మాణం కావించిన నిర్మాతలు కూడా ఉన్నారు. శోభన్ బాబుకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికీ లొంగను అని శోభన్ బాబు చిత్రాల విడుదలప్పుడు
పాంప్లెట్లను ప్రచురించిన శోభన్ బాబు వీరాభిమాని ఐబీకే మోహన్ నటభూషణతో దొరబాబు చిత్రాన్ని నిర్మించారు. శ్రీనాథ్ మూవీస్ వారు నటభూషణతోనే ప్రతీకారం మరియు రాజకుమార్ చిత్రాలను నిర్మించారు. జి బాబు బాబు ఆర్ట్స్ పతాకంపై నటభూషణతో ఇల్లాలు, ఇల్లాలి కోరికలు మరియు ఇల్లాలు ప్రియురాలు చిత్రాలను నిర్మించారు. చిత్రాలను నిర్మిస్తే శోభన్ బాబుతోనే అని నిర్ణయించుకుని ఆయనతోనే చిత్ర నిర్మాణం కావించిన నిర్మాత సమత ఆర్ట్స్ చటర్జీ. ఈయన మూకప్రేమ చిత్రంలో పార్ట్నర్గా చేరి ఆ తర్వాత సమతా సంస్థను ప్రారంభించి ఇదా లోకం, జేబు దొంగ, మల్లెపువ్వు, జూదగాడు, జగమొండి, మిస్టర్ విజయ్ చిత్రాలను నిర్మించారు. ఇంతమంది నటుల, ప్రముఖ నిర్మాతల, ఇతర శాఖలకు సంబంధించిన వారందరూ చిత్ర నిర్మాణం కావించిన విధానం శోభన్ బాబును వివాదరహితుడు, నిర్మాతల నిజమైన క్షేమం కోరేవాడు, అలాగే అజాత శత్రువు అని కూడా నిర్ద్వందంగా చెప్పవచ్చు. అవునంటారు కదూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.